ಚೌಧರಿ. ಸರಿ, ಗುಂಡ ಮುಕುನೆ ಸಿಂಗರ್ ಸುನೀತಾ ವ್ಯಭಿಚಾರ ಕೇಸ್ಲೋ ಎನ್ನೋ ಸಾರ್ಲು ಅರೆಸ್ಟ್ ಆಯ್ತು. అండ్ మా సీనియర్సే ఆమెకి బెయిల్ ఇచ్చి పోనీలే పాపమని ఆ బజార్ దాన్ని బయటకు తెస్తే ఆడవాళ్ళని సప్లై చేసే విధవ రా ఆడు ఆమెను వెళ్ళేసుకున్నాడు. అంటే వ్యభిచారం చేసే ఆడవాళ్ళని ఆడవాళ్ళని సప్లై చేసే పింప్స్ ఉంటారు కదా, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అసలు వాళ్ళ దృష్టిలో అది వివాహ బంధం. కుక్కలు నింపిన విస్తరి మాధురిని ఎక్కనోడు లేడు. ఆ లంచ దాని కూతుర్ని కూడా 1000 మందితో పడుకోబెట్టి రాత్రంతా ఆమె 1000 మందితో పడుకొని జెమినీ టీవీలో లిటరల్ తన నాలుకతో కడిగి రోజు చెప్పని చెప్పని అంటుంటది. అందరి మొగోళ్లతో పడుకొని ప్రతి మొగోడు దాని నోట్లో విసర్జిస్తాడు ఆ మాధురి అని దాని కూతురు నోడు. అందుకని ఆ బజారు లంచ వైభవలక్ష్మిని పట్టుకొని డ్రైనేజ్ అంటది. ఒళ్ళో ముక్కునే లంచ్ అది. కుక్క చావు చేస్తుంది ఆ కుక్క ముండ పాకి లంచ ఆ నోట్లో దాని కూతురు నోట్లో విసర్జించినోడు ఎవడు. సరే ఆ భోగమోళ్ళు అంట నాయుడూస్ అంట ప్రభా కూడా నాయుడూస్. రోజు రాత్రంతా 1000 మందితో పడుకునే ప్రభా దానికి పెళ్ళయింది. దాన్ని దాని ముగ్గుడే 1000 మందితో పడుకోబెడుతుంది. ఇక మీకు తెలుసు కదా సరిత, మీరందరూ కూడా ఎక్కి దిగి ఉంటారు. సంజన విజేత వాళ్ళ నోట్లో విసర్జించని మొగోళ్ళు. సంజన విజేత ఎలాగ పుట్టినప్పటి నుంచి ఎక్కించుకుంటారు రాత్రంతా. వాళ్ళ మొగలు కూడా దేవుడు దయ వల్ల దేవుడు బాగా చల్లగా చూస్తే వ్యభిచారం చేసుకునే లహరి ఒక సమోసాకి 1000 మందితో పడుకుంటుంది. లంజ అంటేనే సరిత, దాని ముగ్గుడు రాములు. దాన్ని రోజు రాత్రి పగలు 1000 మందితో పడుకోబెడతాడు. అలా వచ్చిన వాళ్ళకి బ్యాంకులో కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగాలు కానీ తినటానికి తిండి కానీ ఉండటానికి ఇల్లు కానీ ఆ పడుపు వృత్తులకి వచ్చిందే. అలాగే ఉద్యోగాలు కూడా ఆ సుమిలంజ సుమిత్ర ఎట్లా వ్యభిచారం చేసుకునే సుమిత్ర, విచ్చమెత్తే సుమిత్ర, దాని కోడళ్ళు.